ప్రేమస్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఈనాడు నూతన సంవత్సరం, టుడే ఇస్ ద న్యూ ఇయర్. ఏదో కొత్త సంవత్సరము మనకు కొత్త విధమైనటువంటి యొక్క సుఖములు, ఆనందములు, సౌభాగ్యములు చేకూరుస్తుందని భావిస్తున్నాం. వి కన్సిడర్ దట్ న్యూ ఇయర్ విల్ గ్రాంట్ us న్యూ ప్రాస్పెరిటీ, న్యూ వెల్త్. మన యొక్క మంచి చెడ్డలు కానీ, పాప పుణ్యములు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ సంవత్సరం మనకు తీసుకుని రావటం లేదు. గుడ్ ఆర్ బ్యాడ్, రెప్యుటేషన్ ఆర్ డిస్రెప్యూట్ ఆర్ నాట్ బ్రాట్ బై ది న్యూ ఇయర్. మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణక్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది. These are all the results of our past actions. సంవత్సరమునకు భగవంతుడు అని పేరు. Year, samvatsara is the other name of God. అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడాను భగవంతుడికి మరొక పేరు. God is time, time is God, కాలాత్మక. కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తున్నదని భావించకూడదు. We should not consider that new year is going to bring good and bad. మనం చేసిన మంచి చెడ్డల కర్మ ఫలితములే మనకు అందిస్తుంటుండాలి. The good and bad are based on our own actions. కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కరలేదు. We don't need to wait for the new year. నిత్యము కూడాను క్షణము కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే. Every moment is new for that matter. కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైన కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు. Many people start wondering what's going to happen in this new year, the harm and the danger that lie ahead. Mana sukhamulaku kashtamulaku dukkhamulaku aanandamulaku samvatsaram kaadu kaaranam. For our pain and pleasure, the profit and loss, year is not the cause. Mana yokka nadathale deeniki moola kaaranam. Our behavior is the main cause. Mana manchiga nadachukunte manchi phalitame vastundi. If we are good, you'll have good results. Durgunamulato mana praveshinchinappude deeniki చెడు మనకు ప్రాప్తిస్తుంది. అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్. మంచి చెడ్డలు కేవలము కాలములో ఉంటున్నవి కానీ, కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు. వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లై ఇన్ ఎనీ ఇయర్, సర్టెన్లీ నాట్. మన యొక్క సంకల్పములతోనే కూడి ఉంటున్నవి. దే ఆర్ విత్ అవర్ థాట్స్. కనుక సత్సంకల్పములు మనం అభివృద్ధి పరచుకోవాలి. వి షుడ్ డెవలప్ గుడ్ థాట్స్. సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి. వి షుడ్ హావ్ గుడ్ కండక్ట్. సద్భావములను పెంచుకోవాలి. వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్. సత్సంగమును చేరాలి. వి షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ. ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము. వి థింక్ దట్ ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ. ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి? వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ పావర్టీ? మన సోమరితనమే దీనికి మూల కారణం. అవర్ లేజినెస్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్. ఈనాటి మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి. టైమ్ ఇస్ హైలీ వాల్యుబుల్. ఈ ఉన్న కాలము లోపల in the existing time 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము. We are wasting 3 parts of it. 24 గంటల దినముగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము. In a day of 24 hours we are misusing 23 hours 55 minutes. ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. This is not the quality of a true human being. కాలమునంతయి కూడాను సద్వినియోగపరచాలి. The time must be used properly. అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము. That is the main quality of every human being. అది ఏ నిజమైన మానవుని విలువ. That is the true value, human value. కాలమును వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. If we waste time, you'll be wasting all the human activity. కాలకాల ప్రబన్నానాం కాలక్యంన కరిష్యతేని. కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది. The day when you value time, you will be valued. కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి. You should be a man who should be valued because you value time. కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది. If you waste time, the time also will not దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి. The prosperity and welfare of the country depends upon the behavior of man. దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది. The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth. భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చర. సత్యమును పలకటము, ధర్మమును ఆచరించటము. The culture of Bharat wants you to observe these two, speak truth and follow righteousness. ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము. Because your heart is very embodiment of righteousness. Plus daya hrudaya, adi ye nee yokka ishvara sthanam. The heart hrudaya, hrut plus daya is the center of God. Manavudu dayamayudiga roopondali.
Man should be one of compassion. కఠినుడు కాకూడదు. He should not be stone hearted. యూనిటీ కావాలి, ప్యూరిటీ కావాలి అన్నాడు. Prayed for unity. Unity, purity, ఉండినంత మాత్రం చాలదు. దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నాడు. It's not enough if there is purity and unity. Unity, purity, ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది. Out of the combination of unity, purity and love, you have the divinity. Unity. Where is unity? దేశమునకు దేశము మధ్య జగడం జరుగుతుండాలి. Where is unity in this country? ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి. There's conflict between family to family. స్టేట్ కు స్టేట్ కు మధ్య కూడాను కేవలం ద్వేషం జరుగుతుండాలి. There's hatred between state to state. ఒకే స్టేట్ లోపల కూడాను అనేక విధమైనటువంటి రూపం పొందుతున్నాయి జగడములు. There's so many conflicts in fights in every. ఎక్కడ ఉంది యూనిటీ? Where is unity? మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి. There's border dispute everywhere between Maharashtra and Karnataka. కర్ణాటకం అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్యలో బార్డర్ లకు జగడం వస్తుండాలి. There is border dispute between Karnataka and Andhra. రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి దేశంగా ఉంటే దేశమంతా ఎట్లా యూనిటీగా వస్తుంది? When there is hatred in these provinces, how do you expect unity in the entire country? మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే. We are all brothers. మనమందరూ మానవ స్వరూపులమే. We are all very form of. మనం ఏకత్వాన్ని పొందాలి. We should develop unity. దేశమునకు విశాలమైనటువంటి ఒక కీర్తిని సంపాదించాలి. We should bring good name to this country. అలాంటి ఒక ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి. We should have that united feeling. ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు. No one is the cause for. ఎవరు ఈ స్టేట్ ని ఒక విధమైన కొనుక్కోలేదు. No one purchased any state. సర్వులకు సమానమైన హక్కు ఉండాలి. All have equal right. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. There's only one spirit present in all the creatures. ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు. When we develop such broad feelings and thoughts, కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము. Everywhere we find selfishness. ఈ స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి. It is the selfishness which is the main cause for all infights. అందరూ మానవులమే. All are human beings. Caste of humanity. The caste of humanity. Religion of love. Religion of language love. Of the heart. The language of the heart. ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి. We should know this truth. నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి. Five elements are in you. So మనం ఇరువురు సమానమే. Both are equal. ఇంకా భేదం ఎందుకు? Then why should there be difference? మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు? Why should there be differences between man to man? ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం. This is the reason why we lost the human quality and become an animal. కనుక మనం సంవత్సరముల కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు. సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్. మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతా కొన్ని సన్మార్గములు కనిపిస్తుంది. ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్. ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు. ఎవ్రీవేర్ వీ ఫైండ్ డివోషన్. ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్ దే బి ఫైట్? ఈ భేదములంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి? వేర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్ ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి? వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్? కాదు కాదు. నో, భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ళ భ్రమ. దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్. భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి. ఎవ్రీవన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ ఆర్ నాట్. ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారం అని ప్రతి వ్యక్తి కూడాను అరులు చాచుతున్నాడు. ఎవ్రీవన్ వెయిట్స్ ఫర్ ది రిటర్న్స్ ఫ్రమ్ ది సొసైటీ. నా నుంచి ఈ సమాజమునకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయమునకు ఈ సమాజమునకు ఉపయోగం ఏమిటి అని ఎవ్వరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు. నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ. కనుక నీవు సమాజమునకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు. సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ. కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ. అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత because the effects of రెండు విధములైనటువంటి రోగములు మితిమీరి పోతున్నాయి. Two types of diseases are ever on the rise. ధనదాహము, thirst for money. ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్గా ఉంటుంది. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్. There in the city you find a heavy rush. ఏ వ్యక్తి ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు. ఆల్ ది టైమ్ హి స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ. ధనము కావాల్సింది, మనీ ఇస్ నెసెసరీ, కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి. బట్ ఇట్స్ నీడెడ్ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్. మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు. బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ బికమ్స్ మ్యాన్. ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు. మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్. కనుక ప్రతి మనిషి కూడాను ధనము 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 ఇది ఒక పిచ్చి మాదిరి తయారైపోతుండది.
thirst for money has become a sort of madness. కొని ఈ మన్యమైన సద్వినియోగం చేస్తున్నారా? ఏ మాత్రమే చేయటం లేదు. Is he making proper use of money? No. తుదకు దొంగలకిత్తురో దొరలకవును. Whether it is going to be taken away by thieves or somebody else. ధనమును ఆశించు. ఆ ధనమును సద్వినియోగం గావించు. Earn money and make proper use of it. సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు. Having received money from the society, make use of it. అది మానవునికి ప్రధానమైన విలువ. That is the main human value. రెండవది అధికార దాహము. The second, the thirst for position, authority. అధికారం 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 దాహం. ఎంత నీరు తాగినా గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి. Even if he drinks the whole Ganges, his thirst is not quenched. ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్ అంతయకును ఒక పిచ్చి జగత్తుగా మారుతుంటారు. These two are responsible for the madness in the entire world. కనుక ప్రతి వ్యక్తి ఎందుకును ఆశ ఉండాలి. Every individual, however, ప్రతి వ్యక్తి కూడాను ధనం కావాలి. Every individual needs money. ప్రతి వ్యక్తి కూడాను అధికారం చెలాయించాలి. Everyone should have position. తప్పు లేదు. No money, but సక్రమమైన మార్గంలో ప్రవేశించు. But it should be obtained in a proper way. నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నీవు సాధించు. You should achieve, accomplish appropriate the position you occupy. Prime Minister ki enta adhikaramo cheppulu kutteetundi variki tana panlo tanaku anta adhikaram untundali. Just as the Prime Minister has got his own right, every cobbler has got his own right. Nee duty nivu sakramanga cheyi. Do your duty. Nee chinna vaadu vaadu pedda vaadani bhavinchakoodadu. There is nothing like small and big. Nee pani neeku pedda, adani pani athaniki pedda. Your job is great. To you, kada do your duty sincerely. Do your duty sincerely. Ee vidhamainatunte bhavanni prathi manavudu kodunu kaligi undali. This sort of feeling should be there in everyone. Na pani nenu cheskovali. I should do my work. Na panilo etti doshamulu lekunda chusukovali. I should see that there will be no defect at all. Ani okkoka vyakti kodunu tana yokka pani yokka saddanu abhiruddhi parchukunnappudu andaru kodunu loka samasta sukino bhavantu. If everyone acts sincerely without any mistake, the whole world will progress. Loka samasta sukino bhavantu antunnamu. We say that the universe should be happy. లోక సమాచారం ఏమాత్రం విచారించడం లేదు. But we are not bothered what's happening. తన లోకమే తనకు. He thinks of his own self. ఎంత సంకుచితమైన భావంతో మానవుడు చంచలిస్తున్నాడు. Man is moving about today with that narrow feeling. కాదు కాదు. ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు. Everyone should feel like this. ఈశ్వరుడు నా హృదయ స్థాయి. Ishwara dwells in my heart. ఈశ్వర యొక్క సంకల్పమే మనసు. And the mind is nothing. ఈ మనసే విష్ణువు. This mind is Vishnu. కనుక విష్ణువు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి. Just as you respect Lord Vishnu, you should respect your mind. మనసును తుచ్చమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు. We should not allow our mind to dwell on the wrong path. ప్రవేశపెట్టకూడదు. We should never use it in a mean way. ఎందుకనగా మనసు విష్ణు స్వరూపుడు. Because mind is the very form of Lord Vishnu. కనుకనే మనసును విష్ణువుగా భావించాలి. కన్సిడర్ యువర్ మైండ్ యాస్ విష్ణు. ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ. అండ్ బ్రహ్మ హస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు. అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు. వాట్ ఇస్ దట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్ విష్ణు? కనుకనే వాక్కే బ్రహ్మ. So the very speech faculty. మనసే విష్ణువు. మైండ్ ఇస్ విష్ణు. హృదయమే ఈశ్వరుడు. హార్ట్ ఇస్ విష్ణు. ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు. ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ. ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది. When you have full conviction in such a truth, you will turn inward. ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది. You see, Ishwara, you go to Kailasa. ఎక్కడ ఉంది కైలాసము? Where is Kailasa? నీ హృదయమే కైలాసం. Your very heart is Kailasa. ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం. దేవాలయంకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము. ప్రయోజనం ఏమిటి? We go around pilgrim centers. We visit many temples. What's the use? ee naadu science kudunu adhe reethiga ayipothundali. That is the situation with science. Lakshala mailu antarikshayanam chestunnada kani aafinchemaina hrudayantaralanni pothunnada? They undertake space travel to lakhs and lakhs of miles, but would he ever travel half an inch? ee naadu bhaktulu kudunu yatralu chestunnadu ee matamu aa matamu aa matamu. Today enni matamulu tirigi prayojanam emiti? Today the devotee goes around all the centers. దేవుడు నీ హృదయమునందే ఉంటున్నాడు. In fact, God dwells in your heart, within you. కనుక నీ హృదయ స్థాయిని నీవు చూసుకో. Consider your own heart. నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో. Enquire what thoughts come there. అప్పుడే నీవు సరైన మార్గంలో ప్రవేశిస్తావు. Then you can tread along the path. హృదయంలో చూస్తే మాలిన్యము. The heart is dirty, polluted. బయట చూస్తే మాధవ నామం. Outside they chant the name of God. సరైన భక్తియే కాదు. It is not the proper procedure. మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ నీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో. Even if you don't turn outwards, turn inward and inquire. కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు
చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి. యు షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సీక్రెట్ వే విత్ ఇది మానవతా గుణములు. దీస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్. దైవము సర్వత్రా ఉంటున్నాడు. గాడ్ ఇస్ ఎవ్రీవేర్. కనుక ప్రేమ స్వరూపులారా, సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి. డెవలప్ లవ్, గ్రో లవ్. ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది. ఇట్ నాట్ మొమెంటరీ లవ్. శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి. ఆ సత్యమైన ప్రేమ మనకు కావాలి. దట్ లవ్ విచ్ ఇస్ ట్రూత్, అది ఏ శాశ్వతంగా ఉంటుంది, అదే అమృతత్వము, అదే అమృతత్వము. దట్ లవ్ ఇస్ ఇమ్మోర్టల్, దట్ ఇస్ పర్మనెంట్. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. లేత రామ నామ పాపకటె దుఃఖమిటె లేత రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ నిరాధార కో ఆధార ఏక రామ నామ నిరాధార కో ఆధార ఏక రామ నామ మాత పిత బంధు సఖ సగ రామ నామ మాత పిత బంధు సఖ సగ రామ నామ భక్త జనర జీవన జన ఏక రామ నామ భక్త జనర జీవన జన ఏక రామ నామ భక్త జనర జీవనదన ఏక రామ నామ రామ 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 శ్రీ రామ రామ రామ.